ఆర్జీవి గారు వారు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఈరోజు యాక్చువల్గా నాకు నిజంగా చెప్తున్నాను, రియల్గా జగన్ గారి డేరింగ్ డాషింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అందులో ఎలాంటి అనుమానం లేదు, నేను ఎవరికి భయపడను, యా ఎవరికి భయపడను, వారి రియల్ లైఫ్లో వారికి ఉన్న గట్స్, వారి డేరింగ్ నాకు చాలా ఇష్టం. అందుకే నేను వ్యూహం అనే సినిమా తీశాను, నాకు నచ్చి చూసి తీశాను, మీరు చూస్తే చూడండి లేదా మానండి. యా ఇది రామ్ గోపాల్ వర్మ గారు. అలాగే లక్ష్మీపార్వతి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే వారు ఎలా మాట్లాడతారు, నిజంగా ఏమిటమ్మా నవ్వుతున్నావు, నిజంగా ఈరోజు జగన్ గారు నవ్వు చూడండి, ఎంత చక్కగా నవ్వుతున్నాడు బాబు, ఇద్దరు కూడా మేడం గారు ఇద్దరు ఎంత బాగున్నారు, ఎంత చక్కగా, అసలు అంత అందమైన నవ్వు ఎలా వస్తుందంటే అందమైన మనసులో నుండి ఆ నవ్వు పుడుతుంది. నా అల్లుడు ఉన్నాడు, ఎప్పుడైనా నవ్వాడా ఏం బాబు, నవ్వాడా ఏమ్మా నవ్వాడా ఎప్పుడైనా నవ్వాడా, ఇదిగో వస్తున్నాడు బాబు, మాటల్లోనే వస్తున్నాడు. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష కలుగుతూ ఉంది, నాకు ఈర్ష కలుగుతుంది. ఎందుకని అడగరి, గొప్ప గొప్ప ఆలోచనలు, పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు ముందొస్తాయి, నాకెందుకు రావు? పేదవాళ్ళకి ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు, నేనెందుకు కలిగించలేకపోయాను? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు, ఎక్కడిదో ధైర్యం అని అడుగుతున్నా. ఇది బాబు గారు నిజంగా చాలా కొడాలి నాని, నేను తెలుసుగా మీ అందరికీ మనం సంక్రాంతి పండుగ అంటే చాలా సంతోషం సంబరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడతాడు, ఆయనకి ముందు ప్రజల మనసు ఏంటో తెలియాలి, మనసు ప్రజలకే సేవ చేయాలనేటువంటి ఆలోచన మనసులో ఉంటే వస్తుంది, కానీ పులిహోర కబుర్లు పొగడి కబుర్లు చెప్తే ఎట్టగా ఉండదు. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలైనా ఇక ఆయన అట్ట మాటలు చెప్పుకొని బాధకడు. ఇది కొడాలి నాని గారి వాయిస్.